చెక్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, అందరికీ వందనాలు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్ టు సెకండ్ కింగ్స్ చాప్టర్ 4, రెండవ రాజులు 4వ అధ్యాయం. ఐ విల్ రీడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ సీ ఇన్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో మాత్రమే చదవబడుతుంది, మీరు మీ బైబిల్ గ్రంథంలో చూడండి. సెకండ్ కింగ్స్ చాప్టర్ 4 verses 1-7, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-7. సెకండ్ కింగ్స్ చాప్టర్ 4 1-7. నౌ దే క్రైడ్ ఎ సర్టెన్ ఉమెన్ ఆఫ్ ద వైవ్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ద ప్రొఫెట్స్ అంటు ఎలీషా సేయింగ్, దై సర్వెంట్ మై హస్బెండ్ ఇస్ డెడ్, and thou knowest that thy servant did fear the Lord, and the creditor is come to take unto him my 2 sons to be bondmen. And Elisha said unto her, what shall I do for thee? Tell me, what hast thou in the house? And she said, thine handmaid hath not anything in the house save a pot of oil. Then he said, go borrow thee vessels abroad of all thy neighbors, even empty vessels, borrow not a few. And when thou art come in, thou shalt shut the door upon thee and upon thy sons, and shalt pour out into all those vessels, and thou shalt set aside that which is full. So she went from him and shut the door upon her and upon her sons, who brought the vessels to her, and she poured out. And it came to pass, when the vessels were full, that she said unto her son, bring me yet a vessel. And he said unto her, there is not a vessel more. And the oil stayed. Then she came and told the man of God. He said, go, sell the oil, and pay thy debt, and leave thou and thy children of them of the rest. Today we look at the message called invest what you have. ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని ఇతరులలో ఎలా మనము పెట్టాలో, ఇతరులలో ఎలా మనం జతపరచాలో, లేకపోతే వాళ్ళు ఎలా సమకూర్చాలో నేర్చుకుందాం. We read here in 2 Kings chapter 4:1-7, there is a widow here. ఇక్కడ రెండవ రాజుల 4వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉన్నది. దిస్ విడో ఈజ్ ఎ డిసైపుల్స్ వైఫ్. ఇక్కడ ఆమె ఒక శిష్యుల శిష్యు భార్య అని చెప్పబడి రాయబడింది. సో నౌ సిన్స్ హర్ హస్బెండ్ హస్ డైడ్, పీపుల్ కేమ్ అండ్ ఆస్కింగ్ ఫర్ మనీ బ్యాక్ నౌ హూ గేవ్ దట్ క్రెడిట్. ఇప్పుడు తన భర్త చనిపోగా తను భర్త లేకపోతే తను చేసిన అప్పులను ఇప్పుడు తిరిగి ఆమెకి ఇవ్వమని అందరూ వచ్చి ఆమెను అడుగుతున్నారు. And now she is in trouble. Now they were even willing to take away her 2 sons. ఇప్పుడు ఆమె ఒక సమస్యలో చిక్కుకుంది. వాళ్ళు ఆ అప్పులు వాళ్ళు వచ్చి ఇచ్చిన వారు వచ్చి వాళ్ళిద్దరు కుమారులను కూడా తీసుకువెళ్తారని చెప్తున్నారు. But she came to the man of God called Elisha. కానీ ఎలీషా అనే దైవజనుడి వద్దకి, ఆ ప్రవక్త వద్దకి ఆమె వచ్చింది. So that is the right thing to do when you have a trouble, better to know where to go. ఎప్పుడైతే మనము ఏదైనా సమస్యలో మనం చిక్కుకుంటామో ఏ చోటుకి వెళ్ళాలని, ఎవరి దగ్గరికి వెళ్ళాలని మనం తెలుసుకోవాలి. Beautiful thing we need to understand here is, just because you are Christian doesn't mean that you will not face any trouble. అన్నిటికంటే ముఖ్యమైన మాట ఇక్కడ ఏంటంటే, నువ్వు క్రైస్తవుడనే ఒక మాట క్రైస్తవుడనే గనుక ఏ సమస్య నీ వద్దకు రాదనే విషయము ఇక్కడ లేదు. బట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ దేర్ ఈస్ ఆల్వేస్ గాడ్లీ హెల్ప్ ఫ్రమ్ హిస్ పీపుల్. కానీ దేవుడు తప్పకుండా తన ప్రజలకు దైవికమైన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. దట్స్ వై గాడ్ హ్యాస్ ప్లేస్డ్ us ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఒక సంఘంలో దేవుడు మనల్ని ఉంచున్నారు. నౌ షీ హస్ గాన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ సో దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గుడ్ గివ్ ఎ గ్రేట్ కౌన్సిల్ ఫర్ హర్. ఆమె ఎందుకు దైవజనుడి వద్దకి వెళ్ళిందంటే, దైవజనుడి నుండి ఒక గొప్ప సలహాను ఆమె పొందుకోవాలని. Yes, she is in need of money now. అవును, ఇప్పుడు ఆమెకి డబ్బు చాలా అవసరము. But the man of God did not immediately removed his purse and took away some, you know, 2000 rupees and did not give her. Kani akada daivachanudu ventane tana oka jebu nundi kodi double teesi aamiki ivvaledu. But he gave a godly counseling for her. Oka daivigamaina salahanu ayaniki andinchatlugu manam chustunnam. But we need to understand here one thing is,
When we were in trouble, the godly counseling is very much required for our lives. విశ్వాసులుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము సమస్యల్లో చిక్కుకున్నప్పుడు దైవికమైన సలహా అనేటువంటిది మనకు చాలా అవసరం. So do you in the place where you are receiving the godly counseling for your life? కానీ ఆ దైవికమైన సలహాను పొందుకునే స్థానంలో నువ్వు ఉన్నావా? Many people, when they face any sufferings or trials and troubles, they think of the problems and they go mad about thinking of that problems. Ento mandi prajalu vala velthuna paristhithulonu samasyalu ibbandulu chusukoni daadi gurinchi pade pade aalochistu valaki poorthiga visku chendutu untaru. But here the Bible says Psalm 46 verse 1, God is our refuge and strength, a very present help. కానీ కీర్తనలకు ఆ గ్రంథంలో 46వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు మన దుర్గం అని చెప్పబడింది, ఆయన మనకు సహాయం అని రాయబడి ఉన్నది. అండ్ ఆల్సో బైబిల్ సేస్ 1 Peter 5:7, క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ హిమ్. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, మన సమస్త భారాన్ని ఆయనపై వేయాలని రాయబడింది. బట్ వాట్ వీ ట్రై టు డూ ఇస్ వీ ట్రై టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ అవర్ ఓన్ ఎనర్జీ. కానీ మనొక ఒక సమస్య ఏదైతే మనం వెళ్తున్నామో దాన్ని సొంత బలంతో మనము దానికి ఒక సమాధానం వెతకాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. We can ever ever never be able to get the true kind of rest when we try to solve our problems with our ability. ఎప్పుడైతే మన సమస్యలను మనం సొంత సామర్థ్యంతో దాన్ని సులువుకు కొలువుపరచుకోవాలని చూస్తామో అది ఎప్పటికీ కూడా సాధ్యం కాని పని, ఒక నిజమైన విశ్రాంతి మనకు ఉండదు. But only when we go to God and when we receive divine counseling for that situation, truly we will get the true rest for our situation. కానీ ఎప్పుడు మనకు మన సమస్యలు దేవుడి వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర నుండి ఆ దైవికమైన సలహాను మనం పొందుకున్నప్పుడు నిజమైన విశ్రాంతిని మనం కలిగి ఉంటాం. And when we come to God, we have to be transparent before God. మనము దేవుడి వద్దకు వచ్చినప్పుడు మనం కలిగి ఉన్న సమస్త విషయాలను ఆయనతో మనం పంచుకోవాలి. Because when the prophet asked her, what do you have, she said that I don't have anything but a pot of little oil I have. ఎందుకంటే ఇక్కడ ఆ దైవజనుడు ఆమెను ప్రశ్నించినప్పుడు నీ దగ్గర ఏముందని అడిగినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, కొద్దిగా పాత్రలో కొద్దిగా నూనె మాత్రమే ఉందని చెప్పింది. Many times what we try to do is, Lord, see, I have so and so energy, with this energy with this my own ability I'll try to do something, so you bless that. We'll think in that way and we try to do that way. Manam enno sarlu em ankonu em chestam ante, deva naaku ee shakti undi, naaku entha mandi telusu, adi nenu elago kodu parichukuntanu, samadhanam vetukutanu, kani nuvvu danna aashirvadinchani devudito cheptuntavu. When we try to do that, we cannot bring in the right kind of sheaves and we cannot have right kind of rest in our life. కానీ అది ఆ విధానంగా మనం పనిచేస్తే కనుక సరైన పనులు అంటే సరిగైన విశ్రాంతిని మనం మన జీవితంలోకి తెచ్చుకోలేము. బట్ ఓన్లీ వెన్ వి రియలైజ్ అండ్ వి రిసీవ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్, వెన్ వి రియలైజ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దట్స్ వేర్ వి కెన్ రియల్లీ గెట్ ద రైట్ కైండ్ ఆఫ్ షీవ్స్ ఇన్. కానీ ఎప్పుడైతే మనం దేవుడిని సలహాను తీసుకొని ఉంటామో, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటామో, అప్పుడు నిజమైన సరైన పనులు సరైన విశ్రాంతిని మనం మన జీవితంలో తెచ్చుకుంటాం. సో హియర్ దిస్ విడో సెడ్ లార్డ్ ప్రొఫెట్ ఐ హావ్ ఓన్లీ ఏ పాట్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ నా దగ్గర ఒక చిన్న పాత్రలో కొద్దిగా నూనె మాత్రమే ఉందని ఆ స్త్రీ ఆయనతో చెప్పింది. సో నౌ ద ప్రొఫెట్ సేస్ yes enough, that's enough for you. కానీ ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, నీ దగ్గర అది ఉంది, అది మాత్రమే చాలు అని చెప్పాడు. మీనింగ్ he knows that is God's given ability for her. Ante tanaku da daivajanudiki telusu adi devudu ayaniki ichina ayaniki ichina samardhyata. The supply of God sometimes it looks simple but it has always a supreme purpose of God. దేవుడు మనకి ఇచ్చిన సౌకర్యాలు ఎన్నో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాంట్లో దేవుని ఒక శక్తిని మనం చూడొచ్చు. జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్ వెన్ హి కేమ్ టు దిస్ వరల్డ్ పీపుల్ థింక్ దట్ హి జస్ట్ ఎ స్మాల్ బేబీ టు బర్న్ to Joseph and Mary. They look simple but he came to fulfill the supreme purpose of God. ఉదాహరణకు యేసుక్రీస్తును మనం చూసినట్లయితే ఆయన పుట్టినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఆయన ఒక సాధారణమైన చిన్న బాలుడు, యోసేపుకు మరియకు పుట్టిన బాలుడు అని అనుకుంటారు, చాలా సాధారణమైన వాడు అనుకుంటారు. కానీ ఆయన పుట్టింది ఆ ఒక గొప్ప పనిని సంపూర్తి చేయడానికి. So same in our life also, the supply of God seems very little
బట్ వెరీ సింపుల్ ఎట్ ద సేమ్ టైం గాడ్ కెన్ యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ కానీ మన జీవితంలో కూడా అలాగే దేవుడు మనకి ఇచ్చిన సౌకర్యాలు చాలా చిన్నదిగా చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ దేవుడు దాన్ని వాడుకొని తన మహిమ కొరకు ఆయన వాడుకోవచ్చు బట్ వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు డూ ఫ్రమ్ అవర్ సైడ్ కానీ మన వద్ద నుండి మన పక్షం నుండి మనం ఏం చేయాలా ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఈస్ ఇన్వెస్ట్ దట్ వాట్ ఈస్ గివెన్ టు యు మనం చేయవలసిందన్నా మనం ఏదైతే పొందుకున్నామో అది ఇతరులకు కూడా మనం పంచాలి దట్ లుక్స్ వెరీ సింపుల్ అది చాలా మాట్లాడుకుంటే అది చాలా సులభంగా అనిపిస్తుండే యు మే థింక్ దట్ ఐ హావ్ వెరీ లిటిల్ ఆఫ్ దిస్ వాట్ కెన్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ ఇట్ మనం అనుకుంటాం నేను పొందుకుందే చాలా తక్కువ నేను ఇందులో నుండి ఇతరులకు ఏం ఇవ్వగలుగుతాను దట్ మీన్స్ యు డోంట్ హావ్ ఎనీ హోప్ ఇన్ ఇట్ అంటే నీకు దాంట్లో ఏ మాత్రం ఆశ నిరీక్షణ కనిపించట్లేదు ఆర్ యు కెనాట్ హావ్ దట్ ఫెయిత్ ఇన్ ఇట్ లేకపోతే అందులో నీకు విశ్వాసము లేదు బట్ హియర్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ ఓకే యు హావ్ ద పాట్ ఆఫ్ ఆయిల్ నౌ యు గో అండ్ కలెక్ట్ ఆల్ ఎంప్టీ వెజల్స్ ఇప్పుడు అక్కడ దైవజనుడు ఏం చెప్పాడు అంటే సరే నీకు ఆ ఒక చిన్న పాత్రల నూనె ఉంది కదా ఇంకా వెళ్ళి నువ్వు ఎక్కువగా పాత్రలను కూడి తెచ్చుకోమని చెప్పారు నాట్ ఓన్లీ ఎంప్టీ బాటిల్స్ ఆఫ్ యువర్ ఎంప్టీ వెజల్స్ ఇన్ యువర్ హౌస్ ఈవెన్ యూ నీడ్ టు బారో ఫ్రమ్ అవుట్ సైడ్ కానీ ఆయన ఏం చెప్పాడంటే నీ ఇంట్లో ఉన్న ఖాళీ పాత్రలు మాత్రమే కాదు కానీ నీ ఇరుగు పొరుగు వాళ్ళ నుండి కూడా దాన్ని కూడి తెచ్చుకోమని చెప్పాడు సో వెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ గేవ్ దట్ ఆన్సర్ షీ డిడ్ నాట్ డౌట్ ఆర్ షీ డిడ్ నాట్ క్వశ్చన్ బ్యాక్ ఫర్ హిస్ వర్డ్ దైవజనుడు అలాంటి సలహాను ఆ మాటలు ఆమెతో పలిగినప్పుడు ఏ మాత్రం సందేహం లేకుండా ఆమె ఆ కార్యాన్ని చేసింది సో మెనీ టైమ్స్ వి ఆల్సో ప్రే టు గాడ్ ఫర్ అవర్ సప్లై ఆఫ్ అవర్ ప్రొవిజన్స్ ఎన్నోసార్లు మనం కూడా దేవుడు మనకి మంచి సౌకర్యాలు అందించాలని మంచి ప్రార్థనలు ఇవ్వాలని మనము ఆయనని అడుగుతూ ఉంటాం దెన్ గాడ్ విల్ రిమైండ్ us ఆఫ్ ఆర్ గాడ్ విల్ గివ్ us కౌన్సిల్ సేయింగ్ దట్ యు ఆల్రెడీ హావ్ సో అండ్ సో అప్పుడు దేవుడు మనకు సలహాని ఇస్తూ మనకి గుర్తు చేస్తూ ఉంటారు నీకు ముందుగానే ఇవన్నీ ఉన్నాయి కదా డోంట్ ఇగ్నోర్ దట్ వాట్ యు హావ్ నువ్వు ఏదైతే పొందుకున్నావో దాన్ని నువ్వు తృణీకరించుకో బట్ యు జస్ట్ ఇన్వెస్ట్ వాట్ యు హావ్ బై ఫెయిత్ నువ్వు ఏదైతే పొందుకున్నావో విశ్వాసంతో దాన్ని ఇతరులతో నువ్వు పంచుకో జస్ట్ వెన్ యు ఇన్వెస్ట్ ఇన్ వాట్ యు హావ్ ఆఫ్ లిటిల్ డెఫినెట్లీ యు కెన్ బి బ్లెస్డ్ త్రూ దట్ నువ్వు పొందుకున్న కొద్ది వాటిల్లో నువ్వు దాన్ని తీసుకొని ఇతరులతో అది పంచుకున్నప్పుడు అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది సో దిస్ ఉమెన్ బిలీవ్డ్ ఇట్ వెన్ అండ్ దే కలెక్టెడ్ ఎంప్టీ వెజల్స్ అండ్ దే స్టార్టెడ్ పోరింగ్ ఆయిల్ ఆ ఒక స్త్రీ ఆ ఒక మాటలను విశ్వాసంతో నమ్మి తిరిగి వెళ్ళి ఆ పాత్రలను ఆమె కొడు తెచ్చుకొని ఆ నూనె పోయడం ఆమె ప్రారంభించింది హియర్ ద బ్యూటిఫుల్ మిరకల్ థింగ్ హ్యాపెన్ దట్ అంటిల్ ద లాస్ట్ వెజల్ ఇస్ బీన్ ఫిల్డ్ ద ఆయిల్ ఇస్ టిల్ ద ప్రొవిజన్ వాస్ దేర్ టిల్ ద లాస్ట్ వెజల్ ఇంకా అన్నిటికంటే అందమైన విషయం ఏంటంటే ఆ ఆఖరి పాత్ర నిండే వరకు కూడా ఆ నూనె అనేటువంటిది ఇంట్లో పొదువుగా లేదు The divine provision is always sufficient for each believer. ఎప్పుడు కూడా దేవుడు అందించే సౌకర్యాలు మనకు ఎప్పుడు కూడా సరిపోయే విధంగా ఉంటాయి. Just as Jesus took 5 loaves and 2 fish, he blessed for 5000 people. God can take a small life of ours or a small thing that what we have and he can bless that for us. ఏ విధంగా అయితే 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు తీసుకొని 5000 మందికి ఆయన పంచి పెట్టాడు అదే విధంగా మన ఒక చిన్న జీవితాన్ని దేవుడు తీసుకొని ఆయన మహిమార్థం కొరకు ఆయన వాడుకోవచ్చు. So today what is the practical lesson that what we can learn from this? ఈ ఒక కథ నుండి లేకపోతే ఈ ఒక సంఘటన నుండి మనము మన వ్యక్తిగత జీవితం గురించి మనం ఏ అంశాలు నేర్చుకోవాలి? Don't so much preoccupied about your troubles that you have and around your family has. ఏదైతే సమస్యలు ఇబ్బందులు మనం మన కుటుంబం కానీ మనం వ్యక్తిగతంగా ఏదైతే ఎదుర్కొంటూ ఉన్నామో దాంట్లోనే మనం నిమగ్నమై ఉండిపోకూడదు. బట్ థింక్ ఆఫ్ లైఫ్ దట్ గాడ్ హస్ గివెన్ టు యు. ఏదైతే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారో ఆ జీవితం గురించి మనం ఆలోచించాలి. అండ్ టేక్ దట్ లైఫ్ ద లిటిల్ లైఫ్ అండ్ ఇన్వెస్ట్ దట్ వాట్ యు హావ్. ఆ ఒక చిన్న జీవితాన్ని మనం తీసుకొని ఏదైతే మనకు దేవుడు ఇచ్చి ఉన్నారో అది మనం ఇతరులతో పంచుకోవడం మొదలు పెట్టాలి. సో దట్ గాడ్ కెన్ రియల్లీ మల్టిప్లై దట్ గాడ్ కెన్ యూస్ దట్. అప్పుడు దేవుడు దాన్ని ఇంకా విస్తారపరిచే దాన్ని ఇంకా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకోవచ్చు. As a disciples maybe you have very little knowledge about the scriptures. శిష్యులుగా ఉన్న మనకు చాలా తక్కువగా జ్ఞానం ఉండొచ్చు దేవుడి గురించి. Or you know very little about singing talent. లేకపోతే పాటలు పాడడంలో చాలా తక్కువగా తలాంతులు మనం కలిగి ఉన్నాం. Or else maybe you know very little about the music. చాలా కొద్ది విషయాలు మాత్రమే సంగీతం గురించి మనం తెలుసు. Or maybe you have a little energy to speak to people. లేకపోతే చాలా తక్కువగా శక్తి మనకు ఉంది ప్రజలతో మాట్లాడే విషయంలో. Or you have very little energy to pray for people. లేకపోతే చాలా తక్కువ మనకు సామర్థ్యం ఉంది ప్రజల గురించి ప్రార్థించే విషయంలో. Like this many things maybe you have very little ability to do all these things. ఇలా ఎన్నో విషయాలు మనకు చాలా తక్కువగా ఉండొచ్చు మన జీవితంలో. But you take an empty vessel meaning you go to a person who is in need you start pouring out your counsel to that person
definitely that person can be filled with your help of it. కానీ మనము కూడా వెళ్ళి ఒక ఖాళీ పాత్రను, అంటే ఎవరైతే చాలా బలహీనంగా ఉన్నారో, ఎవరికైతే ఏమి తెలియదో, వాళ్ళలో వెళ్ళి ఒకవేళ మనం నేర్చుకునేవి పంచుకోవడం మొదలు పెడితే దేవుడు దాన్ని విస్తారపరుస్తారు. బికాజ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ అరౌండ్ us, ద బ్రోకెన్ ఫ్యామిలీస్ అండ్ దే ఆర్ ఇన్ నీడ్. ఎందుకంటే మన చుట్టుపట్ల ఎన్నో మంది విరిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి. దే సీమింగ్లీ అవుట్ సైడ్ దే వెరీ ఫిల్ బట్ దే హార్ట్స్ ఆర్ ఫుల్ ఎంప్టీ. బహిరంగంగా చూడడానికి వాళ్ళు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంటారు, కానీ లోపల వాళ్ళు చాలా ఖాళీగా ఉంటున్నారు. అవుట్ సైడ్ ఆల్ ఆఫ్ దెమ్ సీమ్స్ వెరీ లైక్ యాస్ హీరోస్ బట్ ఇన్ సైడ్ దే ఆర్ ఆల్ ఆర్ జీరోస్. బయటికి చూడడానికి వాళ్ళు హీరోలా కనిపిస్తుంటారు, కానీ లోపల వాళ్ళు శూన్యంగా ఉన్నారు. బట్ వెన్ యూ హ్యావ్ ఎ లిటిల్ ఎనర్జీ, అ లిటిల్ కౌన్సిలింగ్, అ లిటిల్ వర్డ్ ఆఫ్ గాడ్, you just pass it on, pour it on, definitely that can bless others. కని మన దగ్గర కొద్దిగా సలహా, దేవుడిని ఒక వాక్యము, ఆ సామర్థ్యం ఉన్నట్లయితే దాన్ని మనం ఇతరులకు పంచిపెట్టాలి. Don't forget that till you fill the last breath, the last vessel, God will supply. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదు, ఎందుకంటే మనం కలిసే ఆఖరి పాత్రను పూర్తిగా నింపే వరకు దేవుడు మనకు ఆ ఒక సౌకర్యాన్ని అందిస్తూ ఉంటారు. Meaning till the last person you meet, till your last breath, you keep on investing in them, keep on investing in them, definitely one day you're going to see great fruit, the sheaves come in. నీ యొక్క ఆఖరి శ్వాస వరకు ఎవరినైతే నువ్వు కలుస్తూ ఉంటావో వాళ్ళతో మనము దైవికమైన విషయాలు పంచుకుంటూ వెళ్తే తప్పకుండా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. When she had come to man of God and she asked for counsel, the man of God gave godly counsel. దైవికమైన సలహా కొరకు ఆమె దేవుడు దైవజనుడు వద్దకు వస్తే దైవికమైన సలహాతో ఆమెను దైవజనుడు దీవించాడు. And the man of God gave her counsel. He did not give her counsel based upon her condition, and he did not kind of just give her the sentimental kind of counseling for her. Aoka daivajanudu edo salahanu ikkada akkadu teesukoni kaadu, kaani lekapothe aoka bhavana nundi vache aoka salahanu gaane aameki ivvaledu. But he gives a counsel where she can be blessed and she can also bless others. Kaani elanti salahana aameki ichadante tannu kuda aashirvadinchabadutundi, tannu dara itharulu kuda aashirvadinchabadtaru. How can you say that she blessed others? Ee vidhanga manam cheppochu tannu itharulanu kuda aashirvadinchindi. She took all vessels and the oil was been sold in the market. ఎందుకంటే తను పొందుకున్న ఆ అన్ని పాత్రలు తను జతపరుచుకున్న ఆ ఒక నూనెను అమ్మి తన ఇతరులను ఆశీర్వదించింది. Probably that was the month maybe the people got the best oil from the market. ఉండొచ్చు బహుశా ఆ ఒక కాలంలోనే అన్నిటికంటే మంచి నూనెను ప్రజలు పొందుకున్నారు. Because it was a divine supply. ఎందుకంటే అది దేవుడి నుండి వచ్చిన ఒక సౌకర్యం. The same way when we start doing something with God's help, definitely it is going to be a better service for people. ఎప్పుడైతే దేవునికి సహాయంతో మనం క్రియలు చేయడం ప్రారంభిస్తామో అది తప్పకుండా చాలా మంచిగా ఉంటుంది ప్రజల జీవితంలో. I am sure after she sold that oil, definitely they will be waiting for again for her oil to be sold. ఆమె ఆ ఒక నూనెను అమ్మిన తర్వాత ప్రజలు వేచి ఉండొచ్చేమో, తిరిగి ఆమె ఆ ఒక నూనెను అమ్మడానికి ఎప్పుడు వస్తుంది. Of course that did not mentioned in the Bible, but we can understand that, you know, people must be definitely waiting for her oil again. ఆ విధంగా బైబిల్లో రాసిలేదు, కానీ మనము ఊహించుకోవచ్చు, ఎందుకంటే ఏ విధంగా ఆమె ప్రజలను ఆశీర్వదించింది. సేమ్ వే విత్ అవర్ లైఫ్ ఆల్సో, యాజ్ వీ లివ్ బిఫోర్ గాడ్ అండ్ వీ లివ్ బిఫోర్ పీపుల్, ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్, డెఫినెట్లీ పీపుల్ విల్ బి వెయిటింగ్ ఫర్ అవర్ సర్వీస్ ఫర్ దెమ్. అలాగే దేవుడు మనకి ఇచ్చిన కొద్దీ మనం కూడా ప్రజల్లో పెడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కూడా పంచుకొని వెళ్తూ ఉంటే దేవుడు తప్పక దాన్ని దీవిస్తూ ఉంటారు, ప్రజలు కూడా మన ఒక సేవ గురించి వాళ్ళు వేచి ఉంటారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ విత్ యువర్ లైఫ్ దట్ యూ కెన్ డూ. అది అన్నిటికంటే అందమైన క్రియము కార్యాన్ని మనం మన జీవితం ద్వారా చేయవచ్చు. జస్ట్ లైక్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ స్టీవెన్స్ హూ పాస్డ్ అవే, బట్ టిల్ టుడే మెనీ పీపుల్ సే బికాజ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ టుడే ఐ బీన్ బ్లెస్డ్. ఏ విధంగా అయితే పాస్టర్ స్టీవెన్స్ గారు ఎవరైతే ఈ యొక్క గ్రేట్ గ్రేస్ ని కనుగొన్నారో, ఆయన కూడా ఇప్పుడు మధ్యలో ఆయన లేడు, కానీ ఎంతో మంది ఆయన ద్వారా నేను రక్షించబడ్డాను అనే ఒక మాటను చెప్తూ ఉంటారు, సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఆల్ దట్ హీ డిడ్ ఇస్ హీ జస్ట్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ దట్ లిటిల్ వాట్ హీ హ్యాస్ and God has blessed it. ఆయన చేసిందంతా ఒకటి, దేవుడు తనకిచ్చిన కొద్ది జ్ఞానాన్ని కొద్ది మాటలను ఇతరితో ఆయన పంచుకుంటూ వెళ్ళాడు. Today you also don't ignore what you have. అందుకే ఇప్పుడు మనము పొందుకునేది కూడా మనం తిరస్కరించకూడదు. You may already have the great knowledge of God. ఇప్పుడు మనం ముందుగానే చాలా బహుశా మనకు దేవుడి పట్ల మంచి జ్ఞానం మనం కలిగి ఉన్నాం. You already have the love of Christ and love of cross that has been expressed on the Calvary. యేసుక్రీస్తు ఒక ప్రేమ ఏదైతే సిలువపై బయలుపరచబడిందో ఆ ఒక ప్రేమను మనం కలిగి
ఉన్నాం. యు ఆల్రెడీ నో ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుడు ఏ విధంగా అయితే మనల్ని క్షమించి ఉన్నాడు ఆ క్షమాపణ అనేటువంటిది కూడా మనకు తెలుసు. యు ఆల్రెడీ నో ద గ్రేట్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. ఎప్పుడైతే ఆత్మతో మనం నిండి ఉంటామో దాంతో కూడిన లాభం గురించి కూడా మనం తెలుసు. ఆఫ్టర్ యు హావింగ్ ఆల్ దిస్ కెన్ యు పాస్ ఇట్ ఆన్ టు అదర్స్ నౌ? ఇవన్నీ మనం పొందుకున్నాము ఇప్పుడు, కానీ ఇది మనం ఇతరులతో పంచుకుంటామా? వెన్ యు పాస్ ఇట్ ఆన్ టు అదర్స్ నౌ, అదర్స్ కెన్ కమ్ ఇన్ యాజ్ అ షీవ్స్, దే కెన్ కమ్ ఇన్ టుమారో, యువర్ లైఫ్ కెన్ బి యాజ్ అ గ్రేట్ టెస్టిమనీ. ఎప్పుడైతే మనం ఇతరులతో పంచుకుంటామో ఆ ఒక పనులు లాగా అందరు ప్రజలు కూడా సంఘంలో వస్తుంటారు, ఒక రోజు మన జీవితం అనేటువంటిది ఒక సాక్ష్యంగా మారుతుంది. సో డోంట్ ఇగ్నోర్ ఆఫ్ వాట్ యు హావ్. అందుకే ఏదైతే మనం పొందుకున్నామో దాన్ని ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. ఆల్వేస్ ట్రై టు షేర్ ఇట్ టు అదర్స్, ఇన్వెస్ట్ విత్ దట్ లిటిల్ ఎనర్జీ వాట్ యు హావ్, డెఫినెట్లీ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. ఎప్పుడు కూడా మనకున్న కొద్దిలో కూడా ఇతరులతో పంచుకోవాలనే ఒక మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ద సప్లై ఆఫ్ గాడ్ షుడ్ నాట్ బి స్టాప్డ్ బై అవర్ సర్కమ్స్టాన్సెస్. దేవుడు ఇచ్చిన మనకిచ్చిన సౌకర్యాలు ఎప్పుడు కూడా మన ఒక కారణం పరిస్థితుల వలె ఆగిపోకూడదు. బట్ ద సప్లై ఆఫ్ గాడ్ షుడ్ బి ఎక్స్టెండెడ్ త్రూ అవర్ ఇన్వెస్ట్మెంట్. మనము ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఈ యొక్క సౌకర్యం అనేటువంటిది అది ముందు కొనసాగుతూనే ఉండాలి. సో లెట్స్ ఇన్వెస్ట్ విత్ అవర్ లిటిల్ ఎనర్జీ సో దట్ గాడ్ కెన్ బ్లెస్ ఇట్ అండ్ హి కెన్ మేక్ ఇట్ యాజ్ అ గ్రేట్. అందుకే మనం పొందుకున్న కొద్దిలో మనం ప్రజలతో ఆ కొద్దిని మనం పంచుకుందాం, దేవుడిని దాన్ని ఆశీర్వదించి ఆయన వాడుకుంటారు. మే గాడ్ బ్లెస్ దిస్ పోర్షన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థాంక్యూ. ధన్యవాదాలు.